భాగము న్యూయార్క్లో మీరు మీకు తెలుగు మీడియం తెలుగు విద్యార్థులకి ట్యాక్స్ స్టేషనరీ మెటీరియల్ అందిస్తారు. ట్యాక్స్ పెన్సిల్ వచ్చాను మీకు అందిస్తున్నారు. సేవా కార్యక్రమం అది మీరు చెప్పండి. అందరు పిల్లలు ఉన్నారు కదా యూత్, ఇప్పుడు మీరు తెలుగు మీడియంకి ఇచ్చారు, మా దగ్గర ఇంకా ఉర్దూ మీడియం మీరు కూడా ఉంది, 26 ఉంటారు ఉర్దూ మీడియంలో 27 ఆ రెండు క్లాసులు కూడా మళ్ళీ. ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే అతిపెద్ద 21 రాస్తే ఓన్లీ 9 మెంబర్సే ఫెయిల్ అయింది మన దగ్గర. వేడనేది వాళ్ళకు సంపల్ తెలుగు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్స్ నోట్బుక్స్ అందిస్తున్నారు. వారు వారి మిత్రుడైనటువంటి నీలు మణిదీపక్ నీలి మణిదీపక్ అనేటువంటి వాళ్ళ మిత్రుడు లియో క్లబ్ ఫ్రెండ్. అతను యుఎస్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆయన స్పాన్సర్ చేసినటువంటి ఇవి మీకు. మరి అంత దూరం యుఎస్లో ఆయన అంత మంచి హోదాలో ఉండి ఆయన పుట్టినరోజు సందర్భంగా మా ప్రభుత్వ పాఠశాల చిన్నారులకు చెల్లెలకు పనులకు ఇవ్వాలన్నటువంటి సేవతో వీళ్ళందరూ మిత్రులను మీ దగ్గర పంపి మీకు ఇస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు మరి ఈ సంవత్సరం ఎస్ఎస్సిలో బాగా మంచి స్కోర్ చేయాలి. ఉన్నారా, చాలా కష్టపడి చదవండి, ఎందుకంటే మునుపట్లాగా లేదు. పోయినసారి ఎగ్జామ్ చూసారు కదా, ఆర్డీఓ ఎగ్జామ్ అనే రోజు ఇక్కడ కూర్చున్నారు. ఆర్డీఓ ఇక్కడ ఒక ఆడియో స్థాయి వ్యక్తి సిటింగ్ స్టాండ్గా ఉంటాడు మన దగ్గర. ఆయన కారు, ఆయన ముగ్గురు సిబ్బంది, ఆయన అంటే ఎగ్జామ్స్ ఏ పద్ధతిలో జరుగుతాయో మీరు ఊహించుకోవచ్చు. వినరా, ఈవెన్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ అంటే తెలుసు కదా, ఏం చదువురాను రాసే ఎగ్జామ్ చూసుకుంటే రాసేది. అట్లాంటి ఎగ్జామ్ కూడా డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ కూర్చున్నారు. అంటే ఆ పరీక్షలు కూడా ఇవాళ కాపీ అనేది పోయింది, ఎవడు చదువుతాడో వాడే బయట వస్తుంది. రేపు మన దగ్గర జరిగే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇక్కడ బ్యారెన్ చూసారు కదా, మన దగ్గర జరిగే కానిస్టేబుల్ ఎగ్జాము 16,000 పోస్టులు ఉన్నాయి స్టేట్లో. 666,000 మంది రాస్తారు. చేస్తాం రండి, 666,000 మంది పిల్లలు రాస్తారు. అంటే కాంపిటీషన్ పెరుగుతుంది. కష్టపడి ఎవరు చదువుతాడో లైఫ్లో వాళ్ళు మంచిది. అందరూ కూడా మన బడిని, ఎందుకంటే మన దగ్గర మంచి మీరందరూ బాగా చదువుతారు, మన స్కూల్ బాగుంది ఊర్లే అనేటువంటి మిమ్మల్ని ప్రోత్సహించడానికి వస్తున్నారు. మీరు దానికి అనుగుణంగా రిజల్ట్ చూపిస్తే మేము కూడా రిజల్ట్ చెప్తే వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు మీకు కూడా అన్ని రకాలుగా తృప్తికరంగా ఉంటుంది. కాబట్టి బాగా చదవండి. మీరు లైఫ్ క్లబ్ లియో క్లబ్ ఆఫ్ కొరత అని చూసాను. లియో క్లబ్ ఆఫ్ కొరత అనేది లైన్స్
క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క అనుబంధ సంస్థ ఒక యూత్ వింగ్ లయన్స్ క్లబ్ లో అందరూ కూడా పెద్దవాళ్ళు ఉంటే లియో క్లబ్ అందరూ యూత్ అంటే 30 వాళ్ళందరూ కూడా ఈ లియో క్లబ్ లో జాయిన్ అవుతారు ఈ క్లబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటే వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి క్లబ్ లో జాయిన్ అయ్యి మేము మాతో పాటు మిమ్మల్ని కూడా ఈ వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పెంపొందించడానికి ఈ క్లబ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మా నియోగకర్తల చాప్టర్ ప్రెసిడెంట్ నీలి మణిదీపన్ పుట్టినరోజు సందర్భంగా అతవారి పూర్వకం యుఎస్లో జాబ్ చేస్తున్నాడు అదే సందర్భంగా నేను సోషల్ యాక్టివిటీ అనేది చేద్దాం అనుకున్నాను దాంట్లో కొడుకులలో మనకు తెలిసిన మంచి స్కూల్ మంచి వాతావరణం ఉంది మంచి చదువుతున్నారు అంటే ఏ స్కూల్ అంటే మన స్కూలే చెప్తారు దాంట్లో కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈరోజు మేము ఎగ్జామినేషన్ ప్యాక్స్ బుక్స్ మరి పెన్స్ కూడా తీసుకొని వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు దీంతో మంచిగా వాడుకో మంచిగా చదువుకోండి మంచిగా చదువుకొని ముందు ముందు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్థాపించబడిన గుట్లా లియో క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ మణిదీప్ పత్రేశ్వర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేపడుతున్న లియో క్లబ్ అని అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మా అడుగుజాడల్లో నడుచు మాలాగే మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా సేవా రంగాల్లో కొనసాగుతున్నారు వాళ్ళకు చాలా వరకు మేము కొత్త క్లబ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం మండింగ్లో కూడా మన లయో క్లబ్ వారికి అవార్డు రావడం జరిగింది ఈ సందర్భంగా వారికి స్పెషల్ తెలియజేస్తున్నాను లాస్ట్ ఇయర్ లైఫ్ లయో క్లబ్ ప్రెసిడెంట్ లేపే హైదరాబాద్ అవార్డు ఇస్తున్నాం ఈ విధంగా గ్రేట్ మార్క్ మీరు ముందు కూడా ఇలాంటి పని సేవకాలు వాళ్ళకు లియో క్లబ్ ఆఫ్ కోరట్లా అనేది లయన్స్ క్లబ్ అనుబంధ సంస్థ లియో క్లబ్ స్థాపించబడి దాదాపు ఇప్పటికే 8 సంవత్సరాలు జరిగిపోయింది లియో క్లబ్కు చార్టర్ ప్రెసిడెంట్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మన మణిదీపక్ అప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కు లయన్స్ క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్ చూస్తూ ఇన్స్పైర్ అయిపోయి తను కూడా లియో క్లబ్లో మెంబర్ అయ్యి చార్టర్ ప్రెసిడెంట్ అయ్యి అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ తను అదే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడే ఇప్పుడు ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు మీరు కూడా అలాగే కావాలని చెప్పేసి ఆయన తన బర్త్డే రోజు బుక్స్ పెన్స్ ప్యాడ్స్ తను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మీరు కూడా తను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా అలాగే ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాడు మరియు నా తరఫున మా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరట్ల తరఫున తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ నాన్నగారికి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పుకుంటూ తెలుస్తున్నాను థ్యాంక్ యూ